వంశీ గారు గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్ అండి. అంతా అవినాశే చేశాడు. అవినాశే పాత్రధారి, అవినాశే సూత్రధారి. ఆయనతో ఆయన విచారిస్తేనే మరిన్ని అంశాలు తెలుసుకుంటాం అని సిబిఐ చెప్తుంది. కానీ సిబిఐ వాదన ప్రతి సందర్భంలో కూడా గెలిచినట్లుగానే ఉంటుంది సిబిఐ, కానీ ఓడిపోతూ ఉంది. ఎప్పుడు గెలుస్తుంది అనుకుంటున్నారు అప్పుడు ఓడిపోతుంది, ఎప్పుడు ఓడిపోతుంది అనుకుంటున్నారు అప్పుడు గెలిచినట్లుగా ఉంటుంది. కానీ గెలిచినప్పుడు ఓడిపోతుంది, ఓడిపోయినప్పుడు ఓడిపోతూనే ఉంది. మరి చివరికి సిబిఐ వారిని గుడ్డలోడ తీసుకొట్టారని చెప్పని పేర్నాని గారు చివరికి వారు అన్యోపదేశంగా అన్నారా, చమత్కారంగా అన్నారా, విమర్శగా అన్నారా, ముఖ్యమంత్రి గారి పేరు ప్రస్తావించారని ఒక కోపంతోటో ఒక బాధతోటో ఒక ఆవేశంతోటో లేకపోతే అన్నారా తెలియదు. కానీ చివరికి నిజంగా వాళ్ళు ఆ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారేమన్న భావన కలుగుతూ ఉంది. ఏంటి అజిత్ గారు? వంశీ గారు అంటే పేర్ని నాని సిబిఐని ఆ మాట అన్నారు, కానీ అసలు సిబిఐ మొత్తం వైఎస్ కుటుంబానికి సంబంధించి లేదంటే పులివెందులకు సంబంధించి వివేక హత్యకు సంబంధించి పూర్తిగా అక్కడ వైఎస్ఆర్సిపి ప్రస్తుతం నాయకులుగా ఉన్న కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి కుటుంబము, దాని వెనక ఉన్న వాళ్ళందరినీ కూడా పేర్ని నాని అన్న విధంగా సిబిఐ చేసింది వంశీ గారు. ఎందుకంటే సరే దీని మీద అవినాష్ రెడ్డి గారికి ఊరట వచ్చిందా ఇంకొకటి వచ్చిందా అనే దానికంటే అవినాష్ రెడ్డి సిబిఐ తరపు న్యాయవాది వన్ బై వన్ చదువుకుంటూ లేదా వాదనలు వినిపిస్తూ వచ్చిన అంశంలో ఇప్పటిదాకా అందరూ కూడా కేవలం అనుమానాలు ఆరోపణలు చేస్తున్నా వాటన్నిటికంటే బలంగా అంతకు మించిన ఇన్ఫర్మేషన్ అనేది సిబిఐ న్యాయవాది గౌరవ న్యాయస్థానం ముందు గౌరవ ధర్మాసనం ముందు ఉంచారు వంశీ గారు. ముఖ్యంగా వరుసగా ముఖ్యంగా ఆ రోజు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీటెక్ రవి వర్సెస్ వివేక, వివేక ఎమ్మెల్సీగా పోటీ చేశారు, బీటెక్ రవి టీడీపీ నుంచి పోటీ చేశారు. అన్ని చోట్ల కూడా వివేకాకి పడ్డాయి. ఒక పులివెందల నుంచే పులివెందల్లో వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి అక్కడ ఓటు ఉంది, ఆ పక్కన ఇంకో ఇద్దరు ముగ్గురికి సంబంధించి కోర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు మాత్రమే వివేకాకి పడలేదు. అది స్పష్టంగా సిబిఐ పేర్కొంది. అక్కడి నుంచి వివేకాకి వీళ్ళకి మధ్యలో రాజకీయ ఆధిపత్య పోరు, ఇది కూడా సిబిఐ స్పష్టంగా పేర్కొంది వంశీ గారు. అంటే ఇప్పటిదాకా వీళ్ళు తీసుకొచ్చిన ఇల్లీగల్లు లేదంటే వజ్రాలు లేదా రత్నాలు ఆర్థిక ఇవి కాదు, ఇద్దరికి ఆధిపత్య పోరు అక్కడి నుంచే వచ్చింది. దాంతోపాటు ఆ ఆధిపత్య పోరులో ముఖ్యంగా అంతకు ముందే ఇటు అవినాష్ రెడ్డికి సంబంధించి భాస్కర్ రెడ్డి అండ్ మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి చిన్నాయనారు పెదనాయన, వాళ్ళకి సంబంధించి ఆ కుటుంబాల్లో ఒక వ్యక్తి నుంచి భారీగా వివేకాకి డబ్బు రావాల్సి ఉంది అన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే వివేక క్లెయిమ్ చేస్తున్నాడు, వాళ్ళేమో ఇవ్వాల్సింది లేదంటున్నారు. దీని మీద వివేక వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి దీక్ష కూడా చేసినట్లుగా ఆ తర్వాత ఇక పరువు పోతుందని చెప్పి ఆ పార్టీలో ప్రస్తుతం నెంబర్ 1-2గా ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన సంకేతాల మేరకు ఏదో ఆయన వెనక్కి తగ్గాడు, కానీ ఆయన అంటే ఆ దీక్ష నుంచి వెనక్కి వచ్చాడు, కానీ ఆయన కాంప్రమైజ్ కాలేదు. అక్కడి నుంచి ఆ కుటుంబమా నేనా, నేనా అంటే మా కుటుంబమా, మా కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజారెడ్డి గారి కుటుంబం అనే దీంట్లోనే అటో ఇటో తేల్చుకోవడానికి వైఎస్ వివేకానందరెడ్డి ఉన్నారు. ఆయనకి వెనక విజయమ్మ గారి సపోర్ట్ ఉంది, అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన సపోర్టు. ఆ రోజైతే ఇంకా కొన్నాళ్ళు ఉంటే మొత్తం కూడగట్టగలిగేవాడు. ఆ కూడగట్టగలగడంలో భాగంగానే మొత్తం వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ని తీసుకెళ్లడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఆ సిద్ధమయ్యి ఆయన వెళ్లే లోపలే ఇది జరిగిందనేది పులివెందుల్లో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు వంశీ గారు. అదే ఈరోజు సిబిఐ న్యాయవాది కూడా అదే చెప్పాడు. అయితే అందరూ చెప్పేదానికి సిబిఐ చెప్పేదానికి తేడా ఏంటంటే ప్రతిదీ పక్క ఆధారాలు సేకరించిన తర్వాతే సిబిఐ చెప్తుంది. దానికి తోడు ఒక అంటే శత్రువులు ముందు వైఎస్ వివేకాకి సంబంధించి ఎవరెవరైతే శత్రువులుగా ఉన్నారో, ఎవరెవరైతే చిన్న చిన్న అటు సునీల్ యాదవ్ కానీ అదేవిధంగా గంగిరెడ్డి కానీ దాంతోపాటు దస్తగిరి కానీ ఇలా చిన్న చిన్న కారణాలతో ఉన్నవాళ్ళందరినీ గ్యాదర్ చేయడము, వాళ్ళ ద్వారా ఈ ఆపరేషన్ చేయించడం, ముఖ్యంగా ఎర్రగంగిరెడ్డి, ఆ వెనక డబ్బులు ఎవరు ఏ టైంలో ఎవరు డబ్బులు ఇవ్వడానికి చూపించారు, ఏ అకౌంట్ నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా తీసుకొచ్చారు వంశీ గారు. కానీ వీటన్నిటినీ మించి ఇంతకుముందు మధు కూడా చెప్పారు, సీల్డ్ కవర్లో ఇచ్చిన ఆధారాలు ఇంతవరకు ఎక్కడా బయటకి చర్చించని ఆధారాలు వంశీ గారు. అవి చాలా గోప్యంగా ఉన్న ఆధారాలు. అందులో హంతకుడు ఎవరన్నది కూడా దాదాపుగా ఉంది వంశీ గారు. హంతకులు ఎవరనేది అందరికీ తెలిసిందే. ఎవరి ప్రమేయంతో హత్య చేశారు, ఎందుకు చేశారు అనేది అత్యంత గోప్యంగా అది సీల్డ్ కవర్ లో ఉంది. అది గనక బయటకు వచ్చేస్తే ఇక చిక్కుముడి మొత్తం కూడా విడిపోతుంది వంశీ గారు.
ఇప్పుడు అంటే ఒకవేళ బుధవారం కాకపోతే గురువారం, గురువారం కాకపోతే ఇంకొక 6 నెలలు, న్యాయస్థానాలు సరే ఏమైనా కానీ జనాలు అనుకుంటున్నది సిబిఐ ధృవీకరించింది కదా వంశీ గారు, సిబిఐ తరపు న్యాయవాది ధృవీకరించాడు. దాంతో పాటు ఇప్పటికీ చెప్పేది ఏంటంటే వీటన్నిటికీ సంబంధించి వాళ్ళు ఇప్పటి వరకు వచ్చే వాటన్నిటినీ పక్కన పెడితే దీంట్లో ఎక్కువగా అన్ని రకాలుగా కూడా అవినాష్ రెడ్డే చేశాడు అని అనేది పదే పదే చెప్పారు వంశీ గారు. దానికి కారణాలు ఎస్టాబ్లిష్ చేశారు, ఆయన ఫస్టే తప్పుడు సమాచారం ఇచ్చారు, ఆయన అక్కడికి ఆ రోజు ఎన్నికల షెడ్యూల్ లేదు, జమ్మల గుడికి వెళ్ళట్లేదు అని అని చెప్పి చెప్పారు వంశీ గారు. అంటే ఇక అంతా అవినాషే చేశారు అని అనేది ఇక ఎస్టాబ్లిష్ చేయడమే. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి సంబంధించి ఏమన్నా సీల్డ్ కవర్లు ఇచ్చారా అని అనేది సీల్డ్ కవర్ లో ఉన్న అంశాలని అంటే స్టేట్మెంట్స్ ని గనక న్యాయస్థానాన్ని పరిశీలించమన్నప్పుడు, న్యాయస్థానం అలా ఎలా కుదిరిద్ది అన్నప్పుడు కూడా వాళ్ళు ఒక పాయింట్ రైజ్ చేశారు కదా, అంటే వాళ్ళకి గనక అందజేస్తే ఆ సాక్షులని చంపేస్తారేమో అని చెప్పని స్వయంగా సిబిఐ ఆ కామెంట్ చేసిందంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితిలో కేసు జరుగుతుందా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇందులో సాక్షులు సహజంగా అసహజంగా రెండు రకాలుగా కూడా కొంతమంది చనిపోయారు వంశీ గారు. ఇంకా ఎంతమంది చనిపోతారు అని అనేది గతంలోనే వైఎస్ సునీత కూడా అనుమానం వ్యక్తం చేసింది, అందుకే తొందరగా ఆమె దీన్ని క్లోజ్ చేయాలి అని అని చెప్పి ఆమె డిమాండ్ చేసింది వంశీ గారు. ముఖ్యంగా సీల్డ్ కవర్ బయటకు రావాలి. అయితే ఇక్కడ సరే ఇంత వెసులుబాటు ఎందుకు వచ్చింది అవినాష్ రెడ్డికి అని అంటే వాళ్ళ మదర్కి హార్ట్ సర్జరీ అని అనేది ఏఐజీలో జరుగుతోంది, క్లాజ్ ప్రకారం మాత్రమే వచ్చింది. కానీ ఇదేదో మొత్తం పేర్ని నాని గారు చెప్పినట్లుగా అవినాష్ రెడ్డి గెలిచాడు, ఇంకెవరు సిబిఐ ఓడిపోయింది, ఇదంతా తప్పు వంశీ గారు. కరెక్ట్ గారు, అంటే ఈ కేసులో అంటే ఎవరైనా సరే ఆయన వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు, నిమ్స్లో ఆమె ఏజ్లో ఉన్నప్పుడు ఆ రిలాక్సేషన్ ఇవ్వటంలో ఎటువంటి ఇది లేదు. బట్ కాకపోతే ఈ ప్రాసెస్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇది ఎక్కువ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది కదా. ఎక్కువ నిందితులు అనుకున్న వ్యక్తి 3 నెలలు 2 నెలలు సంవత్సరాల తరబడి కనీసం ఇన్వెస్టిగేషన్ సహకరించకుండా, ఇన్వెస్టిగేషన్కి హాజరు కాకుండా, అంటే 3 సార్లు హాజరయ్యారు కదా అంటారు, 3 సార్లు హాజరైతే 3 సార్లు హాజరు కాలేదు కదా, ఇలాంటివన్నీ కూడా మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఓకే ఐస్ గారు, అసలు కాదు వంశీ గారు, అంటే ఇందులో ఒక 5 స్టోరీలు వచ్చినాయి ముఖ్యంగా, అంటే స్టోరీలు మొత్తం చెప్పను, ఒక ఫైన్ ఆర్థిక సంబంధమైన స్టోరీ వంశీ గారు, ఒక లవ్ స్టోరీ, ఇంకొక స్టోరీ ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్స్ స్టోరీ, ఇంకొకటి వజ్రాల వేట, ఇలా మొత్తం 5-6 స్టోరీలు వచ్చినాయి. కానీ అసలు స్టోరీ ఈ రోజు సిబిఐ న్యాయవాది వినిపించింది. ఓకే ఐస్ గారు, థ్యాంక్ యూ. ఇక సురేష్ గారు ఉన్నారా, అంటే ఇప్పుడు